वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओ ओम नमो भगवते वासुदेवाय। శ్రీ కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. ఐదవ స్కందంలో 11 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 12వ అధ్యాయం చూద్దాము. సో 11వ అధ్యాయం వచ్చేసి జడభరతుడు రహుగణుడికి చేసినటువంటి బోధనలు. సో ఆ అధ్యాయం పూర్తిగా చూసాము. సో జడభరతుడు మొత్తంగా ఎన్ని విషయాలు చెప్పాడండి? ఏం విషయాలు చెప్పేశారు? మొత్తంగా 5 విషయాలను చెప్పారు. మొదటిది ఏం చెప్పారు? మొదట కొన్ని శ్లోకాల్లో, మొదట 3 శ్లోకాల్లో కూడా ఆయన ఏం తెలియజేశారు అనంటే, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం అనేటువంటిది వాళ్ళకి తెలియదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అది చెప్పడం కోసం ఏం చెప్పారు? ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి విషయాల పట్ల మాటలు మాట్లాడరు, ఆలోచనలు చేయరు. అదే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పినా అర్థం కావు. అందుకనే వాళ్ళకి వేదాలు కూడా అర్థం కావు. వాళ్ళకి వేదాలు యాక్చువల్గా ఏమిటి అనంటే, పరమ సత్యాన్ని పొందడానికి ఉపయోగపడవు వాళ్ళకి. ఆ విషయాన్ని మనకి తెలియచేస్తారు. తర్వాత రెండవ విషయం ఏం చెప్పారు? రెండవ విషయం ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఒకటి, భౌతికమైనటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, భగవంతుడి యొక్క తత్వం అర్థం కాదు అనేటువంటి విషయాన్ని మొదటగా తెలియజేసిన తర్వాత, మరి అలా అర్థం కాకుండా భౌతికంగా ఈ భౌతిక విషయంలోనే బంధింపబడిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకు అనంటే, మనసు కారణము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ మనసు, మనము అనేక రకాలైనటువంటి భౌతిక విషయాల పట్ల ఆకర్షితమైపోయి ఈ మనసు అనేటువంటిది మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఇది మనిషి బంధింపబడిపోవడానికి కారణము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత మనసు యొక్క లక్షణాలని, మనిషి యొక్క మనసు యొక్క లక్షణాలను తెలియచేయడం అనేటువంటిది జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ఈ హరే కృష్ణ మాతాజీ. ఆ తర్వాత ఈ మనసే ఈ భౌతిక బంధనాలకి కారణము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఒకవేళ నువ్వు ముక్తుడు అవ్వాలన్నా కానీ మనసే కారణము, బంధుడు బద్ధజీవుడు అవ్వాలన్నా కానీ బందీ భౌతిక విషయంలో బందీ అయిపోవడానికి కూడా కారణం మనసే అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే రెండింటికి కారణం. అందుకని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనసే మనకి మిత్రుడు, మనసే మనకి శత్రువు అనేటువంటి విషయం చెప్పారు. ఎవరి మనసు అయితే ముక్తికి హెల్ప్ చేస్తుందో ఆ మనసు మిత్రుడుగా వర్తిస్తున్నట్టు, ఎవరి మనసు అయితే భౌతిక బంధనాలకు కారణమవుతుందో ఆ మనసు మనకి శత్రువుగా పనిచేస్తున్నట్టు. సో ఈ విషయాన్ని మనకి మనసుకు సంబంధించినటువంటి రెండో విషయంలో తెలియజేశారు. మూడవది, మనసు ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మనసు పూర్తిగా భౌతిక విషయాల పట్లనే ఆకర్షితం అయిపోవడం వల్ల మనల్ని బంధీలను చేస్తుంది అనేటువంటి విషయం మనకి అక్కడ తెలియజేశారు. ఆ తర్వాత, సో ఏ విధంగా ముక్త జీవుడు అయినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలో ఉండిపోతాడు అనేటువంటి విషయం తెలియజేస్తారు. అక్కడ వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా భగవంతుని ఊహించుకుంటారు, వాళ్ళు ఏ విధంగా భగవంతుని దర్శనం చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఆలోచనలో భగవంతుడు ఎలా ఉంటాడు, సో భగవంతుడికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, ముక్త జీవుడికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీళ్ళిద్దరికీ మధ్య సారూప్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి మళ్ళీ తర్వాత నాలుగవ విషయంలో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఐదవ విషయంలో, ఏ విధంగా మనము బద్ధజీవులమైనటువంటి మనము ఈ యొక్క మాయ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో బద్ధజీవుల నుంచి మొదలుపెట్టి ఈ బద్ధజీవులు ఏ విధంగా బయటపడాలి అనేంత వరకు జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అంటే, బద్ధజీవులు బయటపడాల్సింది ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానము అనేటువంటి ప్లాట్ఫామ్కి వస్తామో, భౌతిక విషయాల నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనే స్థాయికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము ముక్తి మార్గంలో ఉన్నట్టు.
ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మార్గంలో ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం, భక్తులకి లేకపోతే గురువుకి సేవ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం భక్తులకి గురువుకి సేవ చేస్తామో అప్పుడు మనము ముక్తి మార్గంలో ఉన్నట్లు ముక్తులం అయిపోతాం. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనకి నడవరతుడు 11వ అధ్యాయంలో బోధించడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు 12వ అధ్యాయంలో ఇవన్నీ విన్నటువంటి రఘువనుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ విన్న తర్వాత రఘుగణుడికి ఎలాంటి ఆలోచన వచ్చింది, ఏం ఏం ప్రశ్నలు అడగబోతున్నాడు. మామూలుగా మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చెప్పినప్పుడు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి, ప్రశ్నలు వేసి మరీ మళ్ళీ మళ్ళీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇంకా నాకు తెలిసిపోయిందిలే, ఇంకా నువ్వేం చెప్పవసరం లేదే అన్నట్లు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా డెప్త్ అనేది ఉంటుంది, ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలియలేదు అన్నట్లే ఉంటుంది ఈ ఆధ్యాత్మిక విషయాలు. కాబట్టి మనందరం కూడా అలాంటి పరిస్థితులు, మనం ఏది తెలుసుకున్నా కానీ ఇది కొత్తగా ఉంది ఇది కొత్తగా ఉంది ఇది ఇంకా మనకి తెలియదు అన్నట్లే ఉంటుంది. సంవత్సరం నుంచి విన్నటువంటి భగవద్గీత కూడా మళ్ళీ ఇప్పుడు చదివితే మళ్ళీ మనకు కొత్తగానే ఉంటుంది, మళ్ళీ కొత్త డౌట్లు వస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు రఘుగణుడికి చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత రఘుగణుడు మరి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనకి 12వ అధ్యాయంలో మొదలవుతుంది. ఓకే, 12వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. రఘుగణ జడభరతుల సంవాదము. రఘుగణ రాజు తన జ్ఞాన విషయమున ఇంకను సందేహగ్రస్తుడై ఉన్నందున తనకు తిరిగి ఉపదేశమును కావించమని, తనకు బోధపడని అంశములను వివరించమని బ్రాహ్మణుడు భరతుణ్ణి అడిగిన తన నిజస్థితిని మరుగుపరిచి ఉన్నటువంటి జడభరతునికి రఘుగణుడు వందనములను వసుగట ఈ అధ్యాయమున తెలపబడింది. ఆధ్యాత్మిక జ్ఞానమున అతడు ఎంతటి మహిమాన్వితుడో అగ్రగణ్యుడో అతని వాక్కు ద్వారా ఆ రాజు తెలుసుకొనగలిగింది. జడభరతుని ఈడ తాను కావించినటువంటి అపరాధమునకు అతను ఎంతో పశ్చాత్తాపపడిన రఘుగణ రాజు ఆ రీతి అజ్ఞాన సర్పముచే కాటువేయబడినప్పటికీ జడభరతుని అమృతమయ వాక్కులచే తిరిగి బాగుపడెను. చర్చించినట్టి విషయములను గూర్చి అతడు ఇంకనూ సందేహగ్రస్తుడై ఉన్నందున ఒకదాని పిదప ఒకటిగా మరిన్ని విచారణలను కావించను. తొట్ట తొలుత అతడు భరతుని పాదపద్మములను చెంత కావించబడినటువంటి అపరాధము నుండి బయటపడగోరెను. జడభరతుని ఉపదేశములను గ్రహించలేనందులకు రఘుగణుడు కొంత అసంతుష్టుడయ్యను. గంభీరులైనటువంటి అవి లౌకికునికి అవగతము కానట్లుగా ఉండెను. కనుకనే జడభరతుడు తన ఉపదేశములను మరింత స్పష్టముగా వివరించను. ధరణిపై గల సమస్త చరాచర జీవరాశి కేవలం భూమి యొక్క రూపాంతరములే అని అతడు పలికెను. రాజు తన రాజదేహమును గాంచి గర్వించవచ్చునేమో గాని అది కూడా పృథ్వీ రూపాంతరమే అని అయి ఉన్నది. మిథ్యాహంకారం వలనే ఆ రాజు స్వామి భృత్యుని ఎడ ప్రవర్తించు రీతి పల్లకి బోయి పట్ల అమర్యాదగా వర్తించను. నిజమునకు అతడు ఇతర జీవుల ఎడ నిర్దయుడై ఉండెను. తత్ఫలితంగా ప్రజా రక్షణకు అతడు అయోగ్యుడై ఉండెను. అజ్ఞాని అయినందున అగ్రగణ్యులకు తాత్వికులలో జమకట్టుటకు అతడు అనర్హుడు. ఈ భౌతిక జగత్తునందు సమస్తము రూపములను బట్టి వివిధ నామములను కలిగి ఉన్నప్పటికీ అవన్నీను పృథ్వీ యొక్క రూపాంతరములే. వాస్తవమునకు వస్తుస్వరూపము ఒక్కటే సమానమే అయి ఉన్నది. అంత్యమున ఆ వైవిధ్యము నశించి అవన్నీను పరమాణువులుగా మార్పు చెందగలవు. ఈ భౌతిక జగత్తులో ఏదీను శాశ్వతము కాదు. వస్తు వైవిధ్యము వాటి విశేషత కేవలము మానసిక కల్పనము మాత్రమే. పరతత్వము మాయాతీతము. ఆ తత్వమే నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవానుడు అనే మూడు తత్వములుగా ప్రకటమగును. పరతత్వము యొక్క చరమానుభూతియే భగవానుడు. అతడు భక్తులచే వాసుదేవుడు అని పిలువబడును. విశుద్ధ భక్తుల పాదధూళిని శిరమున దాల్చినదే ఎవ్వరను భగవద్భక్తుడు కాజాలడు. తన గత జన్మమును గూర్చియు తెలుసు తెలియజేసినటువంటి జడభరతుడు భగవత్ కరుణ వలనే అతడు ఆ సంఘటనలన్నీను గుర్తున్నవని రాజుతో పలికెను. గత జన్మ కర్మలను తలుచుకునియే అతడు మిగులు సావధానుడై ఉండి భౌతిక జగత్తులో కలియని లాగున చెవిటిని మూగవాని వలె వర్తించను. గుణ సంపర్కము మిక్కిలి ప్రబలమైనది. లౌకికుల దుస్సాంగత్యమును కేవలం భక్తుల సాంగత్యము ద్వారా తొలగించుకునవచ్చును. భక్తుల సాంగత్యమున నవ విధముల అంటే శ్రవణ కీర్తన విష్ణుస్మరణ పాదసేవన అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం భక్తియుత సేవను ఉనర్చుటకు మనుజునికి అవకాశం వసగబడును. ఆ ఈ ప్రకారంగా సత్సాంగత్యమున అతడు లౌకిక సాంగత్యమును విడనాడి అవిద్యాసాగరమును దాటి భగవద్ధామమును చేరగలడు.
జడభరతుడు మొదటగా ప్రణామాలు తెలియచేశారు, సారీ రఘుగణుడు జడభరతుడికి ప్రణామాలు తెలియచేశారు. రఘుగణుడు జడభరతుడు ఈయన చేసినటువంటి అపరాధాన్ని మన్నించమని కోరుకున్నారు. ముందు దానికి ప్రయారిటీ ఇచ్చాడు. సో నేను నీ యొక్క జ్ఞానం తెలియక, నువ్వు ఇంత గొప్ప బ్రాహ్మణుడివి అనేటువంటి విషయం తెలియక, ఇంత గొప్ప భక్తుడివి అనేటువంటి విషయం తెలియక, చూడటానికి నువ్వు ఒక మామూలు శూద్రుల్లా కనిపించావు, కాబట్టి నీ ఎడ నేను అపరాధం చేశాను, ఆ అపరాధానికి నన్ను మన్నించు అనేటువంటి భావంలో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. అది చేసిన తర్వాత నేను ప్రశ్నలు అడగడానికంటే ముందు నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకునే అంత స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎంత గొప్పగా ఉంటాయి అని అంటే అవి చెప్పినవన్నీ కూడా అన్నీ అర్థమవు. ఎంత విన్నా కానీ అర్థమైనట్లు అనిపించినా కానీ ఇంకా చాలా అర్థం కానట్లు ఉంటుంది. అందుకనే నాకు అంత హై లెవెల్ నాలెడ్జ్ లేదు, అంత గొప్ప నాలెడ్జ్ లేదు, నువ్వు ఏం చెప్పినా కానీ నేను అర్థం చేసుకునేగలిగినంత స్థితి నాకు లేదు, కాబట్టి వివరంగా నాకు మళ్ళీ తెలియజేయి అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. అప్పుడు మళ్ళీ జడభరతుడు మాట్లాడారు. సో అప్పుడు మళ్ళీ జడభరతుడు మాట్లాడుతూ ఏదైతే వైవిధ్యం మనకి ప్రకృతిలో కనిపిస్తుందో, అంటే నేను ఒకలాగా మీరు ఒకలాగా, నాకు ఒక పదవి మీకు ఒక పదవి, నాకు ఒక రకమైన శరీరం మీకు ఒక రకమైన శరీరం, నాకు ఒక రకమైన గుర్తింపు మీకు ఒక రకమైన గుర్తింపు, ప్రజలందరూ ఒకలాగా లేరు, ఈ వైవిధ్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భౌతిక ప్రకృతి నుంచే వస్తున్నాయి, భూమి నుంచి వస్తున్నాయి, పంచభూతాలతో తయారు చేయబడింది. మీ శరీరము పంచభూతాలతోనే తయారు చేయబడింది, నా శరీరము పంచభూతాలతోనే తయారు చేయబడింది, అందరి శరీరాలు పంచభూతాలతోనే తయారు చేయబడింది, అయినా అందరిలోనూ వైవిధ్యం అనేటువంటిది ఉంది. ఈ వైవిధ్యం అనేటువంటిది అంతా కూడా ఈ శరీరం మళ్ళీ అది సోర్స్ లో కలిసేంత వరకే, అంటే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకే ఈ వైవిధ్యం, ఇవన్నీ కూడా అణువులు పరమాణువులతోటి తయారవబడింది. ఈ వైవిధ్యం అంతా కూడా మళ్ళీ ఎప్పుడైతే ఇది నశించిపోతుందో మళ్ళీ అణువులు పరమాణువులుగా మారిపోయి మళ్ళీ భూమిలో కలిసిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే నువ్వు రాజువి నేను సేవకుడిని అనేటువంటి భావన ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు, అది చాలా టెంపరీ. ఎప్పటి వరకు అయితే నువ్వు భూమిలో కలిసిపోవో అప్పటి వరకు, ఎప్పుడైతే భూమిలో కలిసిపోతావో నువ్వు రాజువు కాదు, నువ్వు అదే భూమిలో కలిసిపోతావు, నేను అదే భూమిలో కలిసిపోతాను, సేవకుడైన నేను అదే భూమిలో కలిసిపోతాను, రాజువైన నువ్వు అదే భూమిలో కలిసిపోతావు. ఒకసారి భూమిలో కలిసిపోయావంటే అప్పుడు నేను ఒకటే, నీ శరీరం నా శరీరం ఒకటే, ఆ వైవిధ్యం ఇంకా ఉండదు, రాజు సేవకుడు అనేటువంటి వైవిధ్యం ఇంకా అక్కడ కనపడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది తెలియక నేను రాజుని నువ్వు సేవకుడివి అని చెప్పేసి ఒక రాజు సేవకుడు మీద ఏ విధంగా మాట్లాడాలో ఆ దుర్భాషలు మాట్లాడుకుంటూ అలా మాట్లాడటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా అజ్ఞానం వల్ల, భ్రమ వల్ల మాత్రమే జరుగుతుంది. అంతిమంగా నువ్వు నేను ఒకే మట్టిలో కలిసిపోతాము అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. నీ శరీరం నా శరీరం ఒకే మట్టిలో కలిసిపోతుంది అనేటువంటి విషయం, ఆ జ్ఞానం అనేటువంటిది లేదు. ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నట్లు కనిపిస్తున్నా కానీ మనం ఆ జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నాం. మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అందరి ఎడ మనం ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాం. మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏమైతే ఉన్నాయో, ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఏమైతే ఉన్నాయో, ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో, వాటిని ఉపయోగించుకొని మనం అందరి మీద అజమాయిషీ చలాయించాలని, లేకపోతే అందరి మీద పెత్తనం చలాయించాలి అని అలాంటి భావంలో మనం ఉన్నాము. సో ఆయన ఏదైతే పెత్తనం జడభరతుడి మీద చలాయించాడో ఆ జడ దానికి సమాధానం ఈ యొక్క వివరణలో అర్థమైపోతుంది. సో ఈ వైవిధ్యం ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మూడు దశలలో ఉంటుంది. ఒకటి నిరాకార బ్రహ్మాన్ని అవగతం చేసుకోవటం, రెండు పరమాత్మను అవగతం చేసుకోవటం, మూడు భగవంతుడిని అవగతం చేసుకోవటం. పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఏమిటి అని అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవటం ఏదైతే ఉంటుందో, పరతత్వాన్ని భగవంతుడుగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము భక్తులకు ఉంటుంది, భక్తుడు ఆ భగవానుడు వాసుదేవుడుగా గుర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి జడభరతుడు ఆయన యొక్క వివరణలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో అది చరమానుభూతి అంటే రియలైజేషన్స్ ఉంటాయి కదండి, ఈ రియలైజేషన్లో నేను మనం ఏది చూసి మనం ఏమనుకుంటాము అంటే అది అంతిమంగా అది కరెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడవుతుంది అని అంటే ఎవరైతే పరతత్వం ఎవరు అని అంటే భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది అంతిమమైనటువంటి అనుభూతి. ఇంకంతకు మించిగా తెలుసుకోవడానికి ఇంక ఏమి ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క కరుణ వల్ల నాకు పూర్వజన్మ జ్ఞాపకం ఉంది, నా పూర్వజన్మ పలానా, నేను పలానా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నేను పలానా భరతుణ్ణి, పలా భరతునిగా మరణించి జింకగా పుట్టాను, జింకగా మరణించి నేను మళ్ళీ ఇప్పుడు జడభరతుడిలా పుట్టాను, ఈ భౌతికమైనటువంటి విశ్వంలో నేను కూడా ఇలాంటి లౌకికులలో కలిసిపోయి మళ్ళీ నా జీవితాన్ని వ్యర్థం కాకుండా ఉండడం కోసం నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సో అలా తెలియచేసి
భక్తుల సాంగత్యంలో ఉండి, భక్తుల సాంగత్యంలో ఉంటే తప్ప నవవిధమైనటువంటి భక్తులు భక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉండదు. లౌకికుల సాంగత్యంలో ఉంటే మళ్ళీ పతనం చెందుతాము అని చెప్పేసి ఆయన నవవిధమైనటువంటి భక్తులుగా భక్తిని చేయటానికి అవకాశం ఉండే విధంగానే ఆయన ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది భగవద్ధామానికి చేరడానికి మార్గము అని ఆయన అలా ఉంటున్నారు. సో అది ఈ అధ్యాయం యొక్క మొత్తం సమ్మరీ. ఈరోజు మొదటి శ్లోకం స్టార్ట్ చేద్దాం. రఘుగణ ఉవాచ. నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ ఓమదూతద్విజబంధులింగా కూడ నిత్యానుభవాయ తుభ్యం. రమేష్ ప్రభు చదవండి. రఘుగుణ రాజు ఫలితం. మహాత్మా, నీవు దేవదేవునికి అభిన్నుడువు. నీ ప్రభావముచే శాస్త్రములందలి సమస్తముకు వివాదములు తొలగిపోయినవి. బ్రాహ్మణ బంధువు వేషమున నీవు నీ దివ్యానంద స్వరూపమును మరుగుపరిచితివి. నీకు నా ప్రణామములు అర్పించుచున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను గొప్ప జ్ఞాని, గొప్ప భక్తుడు, గొప్ప గొప్పవాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడో అప్పుడు ఆయనకి ప్రణామాలు తెలియజేస్తున్నాను. సో నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ వేషధారణతోటి నేను నేను బ్రాహ్మణ బంధువు అనుకున్నాను, కానీ నువ్వు బ్రాహ్మణ బంధువు కాదు, నువ్వు బ్రాహ్మణుడివి. సో బ్రాహ్మణుడికి బ్రాహ్మణ బంధువుకి తేడా ఉంది. బ్రాహ్మణ బంధువు అంటే ఉత్తమ కులంలో ఉంటుండొచ్చు, కానీ బ్రాహ్మణ లక్షణాలు ఉండవు, అలాంటి వాళ్ళని బ్రాహ్మణ బంధువులు అని అంటారు. ఎవరైతే బ్రాహ్మణ లక్షణాలను కలిగి ఉంటారో, కులం మతంతో సంబంధం లేకుండా ఎవరైతే బ్రాహ్మణ లక్షణాలను కలిగి ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. నువ్వు బ్రాహ్మణుడివి, కానీ నాకు నువ్వు బ్రాహ్మణులా కనిపించలేదు, అందుకనే నీ ఎడ నేను అపరాధం చేశాను, అందుకనే నేను ఇప్పుడు నీకు ప్రణామాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నారు. సో ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి వేషధారణతోటి బయటపడలేదు, ఆయనకున్నటువంటి భక్తి కూడా ఆయనకున్నటువంటి వేషధారణతోటి బయటపడలేదు, ఆయన్ని నిజంగా ఎవరు అనేటువంటి విషయం గుర్తించలేకపోయాడు, అందుకనే ఆయన అపరాధం చేశాడు. ఇప్పుడు ఆ అపరాధానికి క్షమించమని ప్రణామాలు తెలియజేస్తున్నారు. ఓకే చరణ్ ప్రభు. భాష్యం పై శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణ కారుణని, అనగా సర్వకారణ కారణం బ్రహ్మ సంహిత ద్వారా మనం ఎరిగి తిని ఆ సర్వకారణ కారుణని ప్రత్యక్ష అవతారమే వృషభదేవుడు. అతని పుత్రుడకు భరతుడు ఇప్పుడు బ్రాహ్మణుడకు జడభరతునిగా వర్తిస్తున్నాడు. అతడు సర్వకారణ కారుణ నుండియే దేహమును బడచినందున ఇచ్చట కారణ విగ్రహాయ అని సంబోధించబడిను. ఓకే, శ్రీకృష్ణ ప్రభు ఇక్కడ ఆయన ఏమన్నారు, నువ్వు దేవదేవుడికి అభిన్నుడవు అనేటువంటి విషయాన్ని అన్నారు. అంటే ఒక శుద్ధ భక్తుడు ఉన్నారు అనుకోండి, శుద్ధ భక్తుడు భగవంతుడితో సమానంగానే చూస్తాం. సో అందుకనే మనం గురువుని కూడా మనం భగవంతుడితో సమానంగానే చూస్తాం. భగవంతుడిని వేరుగా, గురువుని వేరుగా చూడం. గురువు ద్వారానే భగవంతుడిని ప్రేమిస్తాం, గురువు ద్వారానే భగవంతుడికి అర్చన చేస్తాం, గురువు ద్వారానే భగవంతుడికి అర్పిస్తాం. అందుకనే మనము భగవంతుడికి భోగా అర్పించేటప్పుడు కూడా గురు ప్రణామ మంత్రం చదువుతాం, భగవంతుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా గురువు ద్వారానే మంగళహారతి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే గురువు ద్వారానే మనం భగవంతుని చేరుకోగలం, డైరెక్ట్గా భగవంతుని చేరుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే గురువు ఎవరు, గురువు ఎవరు పడితే వాళ్ళు గురువు అవరు. గొప్ప వైష్ణవుడు ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే గురువు అవుతారు, శుద్ధ భక్తుడు మాత్రమే గురువు అవ్వగలరు. గురువు ఏవో శాస్త్రం బోధించినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు అయిపోరు, లేదంటే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు అయిపోరు, లేదంటే నాలుగు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, నాలుగు లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు గురువులు అయిపోరు. చాలామంది గురువులు అదే చేస్తున్నారు. సో వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాట్లాడటం మానేసి వాళ్ళు ఏం చేస్తారు, యోగాల గురించి, లేకపోతే సంఘ సేవల గురించి, లేకపోతే మోటివేషనల్ స్పీక్స్. ఏ విధంగా మనిషిని మోటివేట్ చేయొచ్చు, ఏ విధంగా మనిషి బలంగా అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడరు, ఆధ్యాత్మికంగా మాట్లాడకుండా కాన్ఫిడెన్స్ పెంచడం, మనుషుల్లో కాన్ఫిడెన్స్ పెంచడం, భౌతికమైనటువంటి విషయాల పట్ల కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మాట్లాడి ఎప్పుడో ఒకసారి మధ్య మధ్యలో అప్పుడప్పుడు
భగవంతుని నామం తీసుకోవడం, లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి ఒక విషయం రెండు విషయాలు మాట్లాడటం. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు చేసినటువంటి బోధనలలో 99% లౌకికంగా ఉండి ఏ 1% మాత్రమో ఆధ్యాత్మికంగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ గురువులు అవరు. నిజమైనటువంటి గురువు ఏం చేస్తారు, ఎప్పుడూ కృష్ణ సంబంధమైనటువంటి మాటలే మాట్లాడతారు. కృష్ణ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతా లౌకికమైనటువంటి మాటలు మాట్లాడే ఎవరైనా సరే గురువుగా భావించకూడదు, ఒక్కసారి మాట్లాడినా భావించకూడదు. సో అలాంటి వాళ్ళే గురువులుగా అంగీకరించకూడదు. అందుకనే ఎందుకు, అందుకనే గురువులు భగవంతుడితో సమానం. భగవంతుడిని ఏ విధంగా అయితే మనం పూజిస్తామో గురువును కూడా అదే పూజించాలి. అందుకని ఇక్కడ ఇక్కడ మనకి దానికి తోడు ఋషభదేవుడు యొక్క పుత్రుడు జడభరతుడు. జడభరతుడు ఇంతకు ముందు జన్మలో భరతుడు. సో భరతుడుగా ఉన్నప్పుడు ఋషభదేవుడికి పుత్రుడు. ఋషభదేవుడు ఎవరు? దేవాది దేవుడు. సో దేవాది దేవుడు పుత్రుడు కాబట్టి ఆయన దేవాది దేవుడి యొక్క రూపం నుంచి వచ్చారు కాబట్టి ఆయన్ని ఆయన యొక్క రూపమే, ఆయన సర్వకారణాలకి కారణమైనటువంటి భగవంతుడి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా నీలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దానికి అన్వయిస్తున్నారనమాట. కాబట్టి ఆయన కారణ విగ్రహాయ అని సంబోధించడం జరిగింది. అంటే నువ్వు కూడా భగవంతుడివే అని చెప్పడం. దాని అర్థం ఇక్కడ భగవంతుడివి అని చెప్తే ఈయన భగవంతుడిని అయిపోయా అని చెప్పేసి ఈయన పొందిపోకూడదు. సో గురువు లక్షణం ఎలా ఉండాలి, నన్ను అందరూ భగవంతుడు అంటున్నారు కాబట్టి నేను భగవంతుడినే అని అనుకోకూడదు. నేను భగవంతుడికి సేవకుణ్ణి అని అనుకోవాలి గురువు. కానీ శిష్యుడు మాత్రం గురువుని భగవంతుడితో సమానము అని చూడాలి. ఓకే, సెకండ్ జ్వరామయాధం సత్ నిధాగదగ్ధస్య బ్రహ్మన్ వచస్తే అమృత ఔషధం మే. మంగతాయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ. మంగతాయారు మాతాజీ చదవండి. ఓ బ్రాహ్మణోత్తమ, నా దేహము మరిన పూర్ణమై ఉన్నది. నా దృష్టి గర్వం అనేది సర్పముచే కాటువేయబడినది. భౌతిక భావనలచే నేను రోగగ్రస్తుడను అయితిని. అట్టి జ్వరపీడితునికి నీ అమృతోపదేశములే చక్కని ఔషధము. అవి ఉష్ణముచే తప్తమైన వానికి సుశీతలమగు జలం వంటివి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవండి. మాతాజీ మీ భాష్యం కూడా చదవండి. భాష్యము. బద్ధజీవుడు అస్థికలు రక్తము మలము మూత్రాదులతో నిండున్న దేహమును కలిగి ఉండను. అయినను ఈ భౌతిక జగత్తునందలి అత్యంత మేధావంతులు తాము ఈ రక్తమాంసాదుల కలిగి అని భావించరు. అదే నిజమైనచో శీఘ్రమే లభ్యమయ్యడి ఈ రక్తమాంస మలమూత్రాది కటక ద్రవ్యములతో ఇతర మేధావంతులను ఎందుకే తయారు చేయటం లేదు? ఈ ప్రకారము ప్రపంచమంతయు దేహాత్మ భావన ఎందే ధనుచు. మర్యాదస్తుడు జీవించడానికి ఏమాత్రము సరిపడని నారకీయ పరిస్థితిని తయారు చేస్తున్నది. రఘుగణునికి జరభర్తృ వసకి ఉపదేశం అత్యంత విలువైనవి. అవి సర్పకాటు నుండి మనిషిని బతికించగల ఔషధం వంటివి. వేదోపదేశములు అమృతము సుశీల తలమకు జలము బోలినట్టివి. హరే కృష్ణ ప్రభుజీ. నన్నవ ప్రణామములు. ఓకే హరే కృష్ణ. సో ఎవరైతే లౌకికంగా ఉన్నారో వాళ్ళు జ్వరంతో ఉన్నట్టు, అంటే జరా వ్యాధి అంటారు చూసారా, వ్యాధి వ్యాధిగ్రస్తులైనట్టు. సో ఇలాంటి వ్యాధిగ్రస్త స్థితి నుంచి బయటికి రావాలి అని అంటే మనకి ఒక మెడిసిన్ కావాలి, ఒక టానిక్ కావాలి. అప్పుడు మనము ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనకి శరీరానికి ఆరోగ్యం లేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ వల్ల మన శరీరాన్ని మళ్ళీ మనం నయం చేసుకుంటాం. అలానే మరి లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈ యొక్క భౌతిక బంధనాల్లో ఉన్నటువంటి వ్యక్తికి, వ్యక్తి కూడా జబ్బు చేసినటువంటి వ్యక్తితోనే సమానం. సో ఈయనకి ట్రీట్మెంట్ ఏంటి, ఈయనకి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం. ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందో అప్పుడు
నిజమైనటువంటి జ్ఞానం అది కాబట్టి వెంటనే ఆయన ఉన్నటువంటి ఈ ఈ యొక్క భవరోగం నుంచి బయటపడిపోతాడు. సో ఇప్పుడు ఆయన భవరోగంతో ఉన్నారు ఇంతకుముందు, అందుకనే నేను గర్వంతో ఉన్నాను, గర్వం నన్ను కాటేసింది, గర్వాన్ని ఒక సర్పంలా చూపించారు. సో గర్వం నన్ను కాటేయటం వల్ల నేను లౌకికంగా ఉండిపోయాను. కానీ ఎప్పుడైతే నువ్వు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను విన్నాను, నువ్వు చెప్పినటువంటి సత్యాలు ఏదైతే విన్నానో, అప్పుడు నాలో ఉన్నటువంటి భవరోగం పోయింది. అంటే నీ నా భవరోగానికి నీ మాటలు ఒక మందులా పనిచేశాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనిషి భౌతికమైనటువంటి శరీరంతో భౌతికమైనటువంటి విషయాలు చేసేటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి నేను చాలా గొప్పవాణ్ణి, నాకంటే గొప్పవాడు లేడు, నా గొప్పతనానికి కారణము నా బుర్ర, లేకపోతే ఈ నా శరీరము, నా శరీరంలో ఉన్నటువంటి రక్తమాంసాలు అని అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఈ బుర్ర అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కూడా, ఆ బ్రెయిన్ కూడా భౌతిక పదార్థమే, కానీ చేతనం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అందరిది అందరి తలకాయ ఒకలానే ఉంది, అందరి బుర్ర ఒకలానే ఉంది, అందరికీ అన్ని ఎన్ని నాడులు ఉండాలో అన్ని నాడులు అందరికీ సమానంగానే ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఈ డిఫరెన్స్? మరి చేతనంలో ఉన్నటువంటి డిఫరెన్స్ అది. అంతేకాని నా ఇప్పుడు అట్లయితే మరి మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా బుర్ర భౌతిక పదార్థం అలానే ఉంది కదా, మరి ఎందుకు అప్పుడు దానికి అంత జ్ఞానం ఎందుకు లేదు, అప్పుడు ఎందుకు అంత స్మార్ట్గా ఎందుకు పనిచేయలేదు? ఎందుకు పనిచేయలేదంటే అప్పుడు చనిపోయినప్పుడు వ్యక్తిలో ఆత్మ అనేటువంటిది లేదు. సో ఆత్మ లేకపోవటం వలన ఏదైతే భౌతిక శరీరం ఇప్పటి వరకు ఏవేవైతే గొప్ప గొప్ప విషయాలను సాధించిందో అప్పుడు ఆ భౌతిక శరీరం ఏమీ సాధించలేదు. అంటే ఉన్నటువంటి జ్ఞానం అంతా, ఉన్నటువంటి టాలెంట్ అంతా, ఉన్నటువంటి మూల కారణం ఏదైతే ఉందో ఈ శరీరంతో సంపాదించినటువంటి స్థితిగతులు అయితే ఏ, జ్ఞానంతో సంపాదించిన జ్ఞానం అయితే ఏదైనా సరే ఈ భౌతికమైనటువంటి పదార్థానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది. ఆ చేతనం అనేటువంటిది ఆత్మ వల్ల వస్తుంది, అంతేకాని మైండ్తో రాదు. ఇప్పుడు చూడండి, మనకి ఉదాహరణకు కావాలంటే సతీదేవి తండ్రి పేరేంటండి? దక్షుడు. దక్షుడు దక్షుడు మరి ఎంత జ్ఞానవంతుడు, చాలా గొప్ప జ్ఞానవంతుడు. దక్షుడు దేవతలను కూడా శపించగలడు, బ్రహ్మను కూడా పిలిచి కూర్చోబెట్టుకోగలడు పక్కన, విష్ణువును కూడా పిలవగలడు, అంత జ్ఞానం ఉంది ఆయనకి. ఆయన యజ్ఞం చేస్తుంటే దేవతలందరూ వస్తారు, బ్రహ్మ కూడా వస్తాడు, విష్ణువు కూడా వస్తాడు ఆవాహన చేస్తే. సో శివుడు కూడా శపించగలడు ఆయన, అంత గొప్ప జ్ఞానం ఉంది, అంత గొప్ప పండితుడు. మరి ఎప్పుడైతే మరణించేశాడో, ఎప్పుడైతే శివుడు వచ్చేసి ఆయన తలకాయ నరికేశాడో, నరికేసిన తర్వాత మరి ఆయనకి బ్రహ్మదేవుడు క్షమించమని అంటారు, మళ్ళీ దక్షుడిని బతికించమంటారు. మరి బతికించమన్నప్పుడు దక్షుడికి మరి మనిషి తలకాయ పోయి ఒక మేక తలకాయ వస్తుంది. మరి అంతకుముందు దక్షుడులానే ఉంటాడు, మరి మేక తలకాయ వచ్చిన తర్వాత కూడా. మరి అంతకుముందు మనిషి బుర్ర ఉంటే తర్వాత మరి మేక బుర్ర ఉండాలి కదా. అంతకుముందు మరి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మరి ఆ బుర్రతోటికి సంబంధించినవి అయితే, ఆ ఫిజికల్గా ఉన్నటువంటి ఆ బ్రెయిన్కి సంబంధించింది అయితే, మరి మేక తలకాయ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవాలిగా. దక్షుడుగా తను చేసినటువంటి యజ్ఞాలకి ఆ మేక తలకాయకి సంబంధం లేదు, దక్షుడుగా తను సాధించినటువంటి విషయాలన్నిటికీ మేక తలకాయకి సంబంధం లేదు, దక్షుడుగా తనకు ఉన్నటువంటి జ్ఞానానికి మేక తలకాయకి సంబంధం లేదు, దక్షుడుగా తను శివుణ్ణి అవమానించాడు దానికి మేక తలకాయకి సంబంధం లేదు. ఒకవేళ ఫిజికల్గా ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో, మెదడు ఏదైతే ఉందో, మెదడుకే సంబంధం ఉన్నట్లయితే మరి మేక తలకాయ పెట్టుకున్న తర్వాత కూడా దక్షుడు మరి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోగలిగాడు, అంతే జ్ఞానాన్ని ఎలా ఉంచుకోగలిగాడు, అంతకుముందు చేసినటువంటి తప్పులన్నిటికీ ఆయన క్షమాపణ ఎలా కోరుకోగలిగాడు? ఏ ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆ ఫిజికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అందులో ఏమి లేదు, విషయం అంతా ఆత్మలోనే ఉంది, విషయం అంతా ఆత్మలోనే ఉంది. కాబట్టి ఆత్మ మారలేదు, శరీరం మాత్రమే మారింది, మేక తలకాయ వచ్చింది, మనిషి తలకాయ పోయి మేక తలకాయ వచ్చింది, కానీ తనలో ఉన్నటువంటి చేతనం ఇంతకుముందు ఏదైతే చేతనం ఉందో అదే చేతనం ఉంది. అందుకని మేక బుర్రతోటి కూడా, మేక బ్రెయిన్ తోటి కూడా ఆయన దక్షుల్లాగానే మాట్లాడారు, మేక బ్రెయిన్ తోటి కూడా దక్షుల్లాగానే ఆలోచించారు, దక్షుడుగానే ఆయన కర్మలు చేశారు తర్వాత. సో దీన్ని బట్టి మనకి ఇది ప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఏమిటి అని అంటే, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆచ్ఛాదనలతోటి మనం పొందినటువంటి ఏదైతే ఉందో
అది మొత్తం కాదు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కి మనం సాధించినటువంటి భౌతిక ఆధ్యాత్మిక విషయాలు ఏదైతే సాధిస్తున్నామో వీటన్నిటికీ కూడా ఈ ఈ యొక్క రక్తమాంసాలు కారణం కాదు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. సో ఇది మన శాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ తెలుసుకోగలిగితే, నిజంగా తెలుసుకోగలిగితే, మరి రక్తమాంసాన్ని సృష్టించడం అనేటువంటిది ఈజీ. మరి ఎన్ని రకాల రక్తమాంసాలు మనకి దొరుకుతాయి? వీటన్నిటిని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఒక మనిషిని ఎందుకు తయారు చేయట్లేదు? మళ్ళీ ఒక గొప్ప శాస్త్రాన్ని, జ్ఞానం తెలిసినటువంటి ఇంకొక వ్యక్తిని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? వాళ్ళు తయారు చేయలేరు. ఇదంతా కూడా దేహాత్మ భావంతో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం. ఒకవేళ దేహాత్మ భావంలోనే ఉన్నట్లయితే, మరి దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని తయారు చేయడం ఈజీ. టెస్ట్ ట్యూబ్ లో కూడా శరీరాన్ని తయారు చేయొచ్చు. మరి అందులో ఒక ఆత్మ రాకపోతే, సో అందులో ఆత్మ కనుక రాకపోతే ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి శరీరంలో కూడా చేతనం రాదు. సో ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో ఇలా దీనికి ఎగ్జాంపుల్ గణేష్ అని కూడా తీసుకోవచ్చు కదా ప్రభుజీ. అవును, గణేష్ కూడా తీసుకోవచ్చు. సో గణేష్ ఉన్నటువంటి జ్ఞానంలో ఏమి మార్పు లేదు, ఏనుగు తలకాయ వచ్చిన తర్వాత కూడా. ఓకే, సో అలా, సో మనం ఇవి తెలుసుకోకుండా మనం ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉండిపోయాము. మనం కొని తెచ్చుకుంటున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ, ఈ భౌతికమైనటువంటి ఇబ్బందులన్నీ. అలాంటి వ్యక్తికి మరి ఈ లౌకికమైనటువంటి అజ్ఞానం నుంచి బయటపడాలి అని అంటే, జడభరతుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఔషధంలా పనిచేశాయి అనేటువంటి విషయం రహుగణుడు చెప్తున్నారు. సో రహుగణుడు యొక్క లౌకికమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయాయి అన్నమాట. ఓకే, 3వ శ్లోకం. తస్మాద్ భవంతం మమ సంశయార్థం. పశ్యామి పశ్చాదధునా సుబోధం. ఆత్మయోగాగ్రదితం తవోక్తం. ఆఖ్యాహి కౌతూహలచేతసో మే. విషయమును గుర్చి నాకు గల సందేహములను బిమ్మట నేను అడిగెదను. ప్రస్తుతము ఆత్మానుభవమునకై నీ వచన ఉపదేశములను దృఢవగ్రాహ్యములుగా గోచరించుచున్నవి. అవి నేను అర్థము చేసుకునులాగను సరళ పద్ధతిలో తిరిగి చెప్పుము. నా చిత్తము మిగుల కుతూహల పడుచున్నది. దీనిని నేను స్పష్టముగా తెలుసుకొన గోరుచున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒక డౌట్ రెండు డౌట్లు లేవు అడగడానికి. చాలా డౌట్లు ఉన్నాయి రఘుగణుడికి. ఎందుకంటే చెప్పిన విషయం అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. సో అంత ఈజీగా అర్థమైతే మనం అందరం ఎన్నిసార్లు విన్నా కానీ మనకు అర్థం కాలేదు కదండి. అందుకని మళ్ళీ మళ్ళీ విన్నా కానీ కొత్తగా మనకు అనిపిస్తుంది. సో అర్థం కావడము అని అంటే దాన్ని ఆచరించే స్థాయిలో అర్థం చేసుకోలేదు అని అర్థం. అర్థమవుతుంది విషయం, మనకు అర్థమైనట్లే ఉంటుంది. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి మనం ఎవరైనా ఒక్కళ్ళమైనా కానీ ఒక విషయాన్నైనా ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి, మనకు తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు అని. మనకి తెలుసు కృష్ణుడు చేరుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఉండాలి, భక్తిలో ఉండాలి, భగవంతుడు యొక్క ధామానికి వెళ్ళాలి, భగవంతుడిని చేరుకోవాలి అని అంటే గురువును ఆశ్రయించాలి, గురువు ద్వారా జ్ఞానం పొందాలి, భగవంతుడి యొక్క నామంతో నామాన్ని తీసుకోవాలి, గురువు ఆదేశించిన ప్రకారంగా నియమ నిబంధనలు పాటించాలి, ఇవన్నీ తెలుసు. కానీ రేపు శిక్షా ప్రోగ్రాం ఉందండి, 23వ తారీఖు, మీరందరూ కూడా మీరు నామినేట్ చేసుకొని మీ పేరు ఇవ్వండి అని అంటే మేము కష్టమండి, మేము చేయలేమండి, మాకు ఈ నియమ నిబంధనలన్నీ పాటించలేం, కానీ మేమైతే మాకు తోచినన్ని చాంటింగ్ రౌండ్లు మేము చేస్తామండి అంటారా లేదా? అంటే మనం అర్థం చేసుకున్నట్ట, అర్థం చేసుకున్నట్లా ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం 2 సంవత్సరాలుగా భగవద్గీతను వింటూ, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా భాగవతం వింటూ కూడా 4 రౌండ్లు దీక్ష తీసుకోవడానికి 40 మందిలో ఎంతమంది ముందుకు వస్తున్నారు? 4 కూడా రావట్లేదు. ఎందుకు? అది ఆచరించే లెవెల్లో మనం అర్థం చేసుకోవట్లేదు. గురువుని పొందడం అనేటువంటిది ఈ మనిషి జీవితానికి అత్యుత్తమమైనటువంటి విషయము. అంతకు మించి ఇంకొకటి లేదు గమ్యం. ఇంకా మిగిలిన ఏది సాధించినా కానీ అది వేస్ట్, ఇది సాధించకపోతే అనేటువంటి విషయానికి మనము ఇంకా అర్థం చేసుకోలేకపోయాం. అందుకనే మేము అన్ని క్లాసులు విన్నామండి, మాకు అన్ని అర్థమైపోయినండి, మాకు తత్వం వచ్చేసిందని అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఏమీ తెలియట్లేదు. జడభరతుడు చెప్పినటువంటి విషయాలు రహుగణుడికి ఏమీ అర్థం కాలేదు. అందుకని రహుగణుడు ఏమంటున్నాడంటే,
నా అది చాలా లో లెవెల్ నాలెడ్జ్. మీరు చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలను అర్థం చేసుకునే స్థాయి నాకు లేదు. అంత గొప్పగా మాట్లాడవాకండి, నా స్థాయికి దిగి నాకు అర్థమయ్యేలా మాట్లాడండి, అప్పుడు నేను అర్థం చేసుకుంటాను, ఆ తర్వాత నేను ప్రశ్నలు అడుగుతాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అంటే మనము ఎప్పుడైతే ఆచరించమో, ఏదైతే విషయం మనం తెలుసుకొని ఆచరించమో, ఆ తెలుసుకున్న విషయానికి ఏమి మీనింగ్ లేదు, ఆ తెలుసుకున్నది కూడా వేస్ట్, లౌకిక జ్ఞానంతోనే సమానం. ఆచరణ చేయనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది లౌకిక జ్ఞానంతోనే సమానం. ఎప్పుడైతే మనం ఆచరించడం మొదలు పెడతామో అప్పుడు ఆ జ్ఞానానికి ఒక మీనింగ్, అప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం కూర్చున్నాం ఇక్కడ. లేదు అని అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అది కూర్చోలేదు, కాలక్షేపం కోసం కూర్చున్నట్టు. అలా కాలక్షేపం కోసం మనము ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి. ఒక సీరియల్ కాదు ఇది, టీవీలో వచ్చే ఒక సీరియల్ కాదు. ఓకే, కాసేపు నవ్వుకోవడం, కాసేపు ఏడ్చుకోవడం, కాసేపు అదే ఆలోచనలో ఉండి రోజంతా గడపడం, ఇలా కాదు. సో దీనికి ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ని మనం తెలుసుకునే లెవెల్లో మనం జ్ఞానాన్ని పొందాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ స్థాయికి దిగకపోతే మనం జ్ఞానాన్ని తెలుసుకొని కూడా వృధానే అయిపోతుంది. అందుకని ఇక్కడ గురువుని ఆశ్రయించి, గురువుని ప్రశ్నించి, అది కూడా వినయంగా ప్రశ్నించి, గురువు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనము ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం. అందుకనే మనం ఒక్కొక్కసారి మనం ప్రశ్నలు అడుగుతాం, కానీ భౌతిక లెవెల్లో అడుగుతాం. అడిగే ప్రశ్న ఆధ్యాత్మికంగానే ఉండొచ్చు, కానీ అడిగే భావం భౌతికం. ఎందుకంటే అందరూ అడిగారు, నేను అడగాలి. అందరూ ఒక ప్రశ్న అడిగారు, నేను ఒక ప్రశ్న అడగాలి. అది నేను ఉన్నట్టు తెలియదు కదా జనాలకి. సో నేను ఉన్నట్టు తెలియజేయాలి. ఈ భావం ఏదో అడిగిన ప్రశ్న ఆధ్యాత్మికమే అయినా, కానీ అడిగినటువంటి భావం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికం కానప్పుడు దానికి మీనింగ్ లేదు. కానీ అడగాల్సింది ఎలా ఉండాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సో ఎలా అడగాలి? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అంటే గురువుని రెస్పెక్ట్ఫుల్గా జ్ఞానం పొందడం కోసం అడగాలి, గురువుని పరీక్షించడం కోసం కాదు. లేకపోతే ఏదో ఒక రకంగా నన్ను నేను గుర్తింపబడడం కోసం కాదు, జ్ఞానం అనేటువంటి పొందడం కోసం చేయాలి. ఎందుకు జ్ఞానం పొందాలి? ఆచరించడం కోసం పొందాలి. ఆచరించినప్పుడు అడిగి కూడా వేస్ట్. అడుగుతాము, తెలుసుకుంటాము, ఆచరించము, ఎందుకు అడగడం? అడిగి కూడా వేస్ట్. సో ఇలా మనము జ్ఞానాన్ని పొందడం కోసం ఇక్కడ రహుగణుడు రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాడు, ప్రార్థన చేసి మరీ అడుగుతున్నాడు. అందుకనే ముందుగా గురువుని ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నువ్వు చాలా గొప్ప విషయాలు తెలియజేసావు, నువ్వు చెప్పితే ఏమిటో విషయాలు ఏవైతే ఉన్నాయో భవబంధాన్ని నుంచి విముక్తిని చేస్తున్నాయి, అంటే భవరోగం నుంచి బయటపడేస్తున్నాయి. అది అలాంటి టానిక్ నీది నువ్వు చెప్పినటువంటి మాటలు. కానీ ఆ స్థాయి నాకు లేదు అర్థం చేసుకోవడానికి, నాకు ఇంకా వివరణగా చెప్పకూడదు. సో ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి తెలుసుకున్న ముందుకు తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకా వివరణ కావాలి అని కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో రహుగణుడు ఇప్పుడు అదే అడిగారు అన్నమాట. చాలండి మాతాజీ. మేము ఫిల్అప్ చేశాం ప్రభుజీ ఫామ్. ఓకే మాతాజీ, నేను మిమ్మల్ని అనలేదు మాతాజీ. లేదు లేదు, చేసాయి ఇంతకు ముందు చేసిందే ప్రభుజీ, ఇప్పుడు వచ్చింది కదా మాట వచ్చింది కాబట్టి చెప్పాను. ఈ రోజే చేశాను ప్రభుజీ, అందుకే చెప్తున్నా. నేను ఎవరిని ఉద్దేశించాలి తప్పుగా అర్థం చేసుకోకండి. అయ్యో అట్లా కాదు ప్రభుజీ, అంటే ఉద్దేశించి కదా చెప్పినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలియాలి కదా ప్రభుజీ, అందుకు ఇప్పుడు వచ్చింది మాట అని ఈ రోజే చేశాను కాబట్టి నాకు వచ్చింది చెప్పాను. మీ పేరే పెట్టాను, మీ పేరే వేసాను ప్రభుజీ అడ గురువు దానికి. అలాగే మాత తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుష్టయ ఉత్తమం అని వేదవాంగ్మయము ఉపదేశించుచున్నది. బుద్ధిమంతుడైన వాడు ఆధ్యాత్మిక జ్ఞానమును లోతుగా నెరుగుటకు మిగుల జిజ్ఞాసువై ఉండవలను. కనుక ప్రతి ఒక్కరూ గురుదేవును ఆశ్రయించవలసి ఉండును. జడభరతుడు రహుగణునికి సమస్తమును వివరించినప్పటికీ విషయమును స్పష్టంగా ఎరుగగలిగినంతటి బుద్ధి ఆ రాజునకు లేనట్లు గోచరించుచున్నది. కనుకనే మరింత వివరణను అతడు అర్థించెను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం యందు తెలుపబడినట్లు శిష్యుడు గురువు దరిచేరి ఆయనను ఆయనకు పూర్తిగా శరణు ప్రణిపాతేన జోచవలెను. గురువు గారి ఉపదేశములను అవగతము చేసుకొనుటకు అతడు ప్రశ్నలను పరిప్రశ్నైనా కూడా వేయవలెను. గురుదేవునకు శరణు జొచ్చుటయ్యేగాక ఆయనకు ప్రేమయుత సేవ కూడా సేవయ ఉలర్చవలెను. అంతటా ఆయన శిష్యుని ఎడ ప్రసన్నుడై ఆత్మతత్వ విషయమును మరింత స్పష్టముగా వివరింపగలడు.
ఎవడేని వేదోపదేశములను లోతుగా తెలుసుకోన గోరినచో గురువు గారి ఎదుట పంతమాడినట్లు వ్యవహరించుట మానవలను. ఓకే, హరే కృష్ణ. పంతమంది వారు కూడా అదే చెప్పారు కదా, పంతమాడినట్టు మాట్లాడకూడదు గురువు ముందు. సో పంతం కోసం ప్రశ్నలు అడగకూడదు. అందుకనే మూడు, ప్రణిపాతేన అంటే గౌరవపూర్వకంగా, పరిప్రశ్నేన మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి, ఎలా సేవ చేసి, అంతే తప్ప సేవతోటి గురువుని వినయంగా అప్రోచ్ అయ్యి, పరిప్రశ్నేన అంటే అనేక ప్రశ్నలు మనం వేసి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి, అంతే తప్ప మనము పంతం కోసం చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అదే విషయం రఘుగణుడికి ఉన్నటువంటి బుద్ధి చాలా తక్కువ. సో జడవర్తుడు లెవెల్లో లేదు. జడవర్తుడు ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాం అనుకోండి, ఫోర్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ అర్థం కాదు మనకి కదా. సో మనం ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాం అనుకోండి, సిక్స్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ అర్థం కాదు మనకి, సిక్స్త్ లో ఉంటే టెన్త్ తోడు మ్యాథ్స్ అర్థం కాదు. అలా ఇప్పుడు మన స్టాండర్డ్ తక్కువ ఉంది, జడభర్తుడి స్టాండర్డ్ ఎక్కువ ఉంది. అందుకని జడభర్తుడు మాట్లాడేటువంటి మాటల స్థాయిలో రఘుగణుడి యొక్క స్థాయి లేదు. అందుకనే కొంచెం లెవెల్ తగ్గించు, నా లెవెల్కి వచ్చి చెప్తే తప్ప నేను అర్థం చేసుకుని అన్నాడు. మనం మరి ఇప్పుడు మన మన మనకంటే గొప్పవాడు రఘుగణుడు కదండి. సో మనం ఏ స్థాయి ఉండాలి, అప్పుడు రఘుగణుడికే అర్థం కాకపోతే మనకు అర్థమైంది అనుకుంటే సాధ్యం కాదు. సో రఘుగణుడు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు, ఎలా మన స్థాయికి జడభరితుడిని దించి మన స్థాయిలో అర్థమయ్యేలా చెప్పిస్తున్నారు రఘుగణుడు. సో రఘుగణుడు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మనకి ఇక్కడ. ఓకే, నాలుగవ శ్లోకం. యదాహ యోగేశ్వర దృశ్యమానం, యా ఫలం సద్వయ సద్వ్యవహార మూలం, సాతాత్మ విమర్శనాయ. అమానముష్మిన్ భ్రమతే మనోమే, ఉమాపతి ప్రభుజీ చదువు. ఓ యోగేశ్వర, దేహము అటు నిటు చరించట వలన కలిగిన అలసట ప్రత్యక్ష అనుభవము వలన తెలిసినప్పటికీ నిజమునకు అలసటయే లేదని నీవు పలికితివి. అది కేవలం వ్యవహారం మాత్రమే ననియు అట్టి ప్రశ్నోత్తరములచే ఎవడనూ పరతత్వము నెరుగు జాలడనియు చెప్పితివి. నీవు పలికిన ఈ వాక్కులచే నా మనసు కొద్దిగా విచలితమవుతున్నది. దేహాత్మ భావనను గుర్చిన వ్యవహార మాత్రములకు ప్రశ్నోత్తరములలో పరతత్వ జ్ఞానము ఇమిడి ఉండదు. పరతత్వ జ్ఞానము దేహమునకు సంబంధించిన సుఖదుఃఖ అవగాహనకు పూర్తిగా భిన్నమైనది. దేహ సంబంధమున కలిగే సుఖదుఖములు తాత్కాలికములని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు తెలియజేసింది. అవి రాకపోకలు కలిగినవి, వాణిజ్య మనుషుడు కలత చెందరాదు. పైగా వాణిని ఓర్చుకొనుచు అతడు ఆధ్యాత్మిక అనుభూతి యత్నము కొనసాగించవలెను. సో యోగేశ్వర అన్నారు, ఎవరండి అసలు యోగేశ్వరు? మరి ఇక్కడ ఈయన యోగేశ్వర అని ఎందుకంటున్నారు? జడభరతుడిని ఉద్దేశించి జడభరతుడు అంటే ఇప్పుడు ఇక్కడ యోగేశ్వర అనేటువంటి దానికి మీనింగ్ ఇక్కడ ఏమని చెప్పుకోవాలి అని అంటే యోగము అంటే ఎందుకు, ఏంటి యోగము అని అంటే ఏమిటి? భగవంతుని చేరే సంబంధం, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే భగవంతుడి సంబంధంతో ఏది చేసినా కానీ అది యోగం. ఓకే, అంటే ఇప్పుడు ఈయన యోగేశ్వర అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక యోగులందరిలో గొప్పవాళ్ళు లాగా, అంటే భగవంతుడికి తోటి సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడా అని. ఆల్రెడీ నీకు యోగంలో పరిపూర్ణతను చెందినటువంటి వాడివి, అంటే ఆల్మోస్ట్ ఇక భగవంతుడి స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు. భగవంతుడితో లక్షణాలలో భగవంతుడి యొక్క గుణాలన్నీ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి భగవంతుడితో సమానం. అంతేకాని భగవంతుడు అని కాదు,
అంటే ఇక్కడ యోగేశ్వర అని అన్నారు అని అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే కృష్ణుడికి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ నీకున్నాయి, కృష్ణుడికి ఏవైతే గుణాలు ఉంటాయో అవన్నీ నీకున్నాయి అని చెప్పారు. ఎప్పుడైతే యోగంలో పరిపూర్ణత చెందుతామో అప్పుడు మనకి భగవంతుడికి సమానమైనటువంటి గుణ లక్షణాలన్నీ కూడా వచ్చాయి. సో అందుకని ఇక్కడ యోగేశ్వర అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ఏమన్నారు అని అంటే, ఇంతకు ముందు నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడినటువంటి మాటలో నేను మోసే బరువు ఏదైతే ఉందో అది నేను కాదు మోసేది, నా శరీరం మోస్తుంది. మోసినటువంటి బరువుకి నాకు సంబంధం లేదు, నడిచేది నేను కాదు శరీరము. సో అంటే ఏం చేసినా కానీ శరీరంతో చేసినట్లు కనిపిస్తున్న ప్రతిదీ కూడా అది నేను చేస్తున్నట్లు కాదు, అది శరీర స్థాయి వేరు ఆత్మస్థాయి వేరు, నేను ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పాడు. కాబట్టి శరీరానికి వచ్చిన అలసటికి నాకు సంబంధం లేదు, శరీరానికి వచ్చినటువంటి సుఖానికి నాకు సంబంధం లేదు, శరీరానికి వచ్చినటువంటి దుఃఖానికి నాకు సంబంధం లేదు. ఈ మాట అన్నారు కదండి ఇంతకుముందు జడభరతుడు. సో ఇది కొంచెం విచలితం చేసేలాగుందనమాట ఆయనకి. సో అందుకనే ఈ వ్యవహారాలన్నీ కూడా దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఉంటాయి, ఈ బాధలు ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఈ శరీరానికి సంబంధించినటువంటి అలసట శరీరానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే నాకు లేదు, ఎందుకంటే నేను శరీరం కాదు. శరీర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలకి రియాక్ట్ అవుతాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసావు కదా. ఇవి మరి నాకు కొంచెం మనసు, నువ్వు మాట్లాడిన మాటలతో నేను మనసు కొంచెం విచలితమైనది. సో ఈ వ్యవహారాలన్నీ కూడా నేను ఇంకా లౌకికమైనటువంటి ప్రశ్నలతో నేను వీటన్నిటినీ కూడా తెలుసుకోలేను, పరతత్వాన్ని కూడా తెలుసుకోలేను అని అన్నావు. ఆ విషయాలు నాకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి ఉదాహరణని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలకి మనిషి కలత చెందరాదు అనేటువంటి విషయాన్ని. 5-6 బ్రాహ్మణ ఉవాచ. ఎవరండి బ్రాహ్మణుడు? రైట్. అయం జనో నామ చలన్ పృథివ్యాం యం పార్థివం పార్థివ కస్య హేతో తస్యాపి జాగ్రూయోర్ధి గుల్ఫ జజ్ఞా ంశేది దార్వీ శిబికా చయస్యాం సౌవీరరాజేత్యపదేశ ఆస్తే యస్మిన్ భవాన్ రూఢ నిజాభిమానో రాజాస్మి సింధుష్వితి ధుర్మధాంధః ఆత్మదర్శియగు బ్రాహ్మణుడైన జడభరతుడు నానా విధముల భౌతిక సమ్మేళనములతో వివిధ రూపములు పార్థివ వికారములు ఉన్నవి. ఏది అన్నొక కారణము చేత అవి ధరణీతనముపై చరించుతూ పల్లకి బోయులుగా పిలువబడుచున్నవి. స్థావరములైన భౌతిక రూపాంతరములే పాషణాది స్థూల వస్తువులు. ఏది ఏమైనను పాదములు, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, ఊరువులు, నడుము, కంఠము, శిరము వంటివి కలిగిన భౌతిక శరీరము మృన్మయమైనదే. స్కందములపై దారుమయముకు పల్లకి ఉన్నది. పల్లకి యందు సౌవీర దేశరాజు ఉన్నాడు. రాజు యొక్క దేహము కూడా మరి యొక్క పార్థివ వికారమే అయి ఉన్నది. కానీ దాని యందు నిలిచి ఉండి సింధు దేశపు రాజులని నీవు మిథ్యాపూర్వకముగా తలుచుతున్నావు. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసారు అసలు విషయానికి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వైవిధ్యాల గురించి మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి.
అంటే భౌతిక ప్రకృతిలో నుంచి ఇప్పుడు ఒక చెక్కను తీసుకున్నాం అనుకోండి, చెక్కతోటి అనేక రకాల వస్తువుల్ని తయారు చేయొచ్చు. ఓకే, కుర్చీని తయారు చేయొచ్చు, టేబుల్ని తయారు చేయొచ్చు, ఇంకే ఆట బొమ్మని తయారు చేయొచ్చు, ఇంకొక షోకేస్ లో ఉన్నటువంటి వస్తువుని తయారు చేయొచ్చు, ఒక డోర్ తయారవుతుంది, లేకపోతే ఏదైనా నాలుగు కాళ్ళ కుర్చీ కూడా తయారవుతుంది. సో ఈ వైవిధ్యాలన్నీ వచ్చినా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువులా కనిపించినా కానీ అన్ని చెక్కలే కదా, అన్నిట్లో ఏం తేడా లేదు కదా. అదే ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి శరీరం వచ్చింది, అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంది, అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి పదం ఉంది. ఇదంతా కూడా దేని నుంచి తయారైతుంది? ఇదంతా కూడా భౌతికమే, ఇదంతా కూడా భౌతిక వస్తువుతోటే తయారైబడింది. ఇక్కడ చెప్తున్నా చూడండి, అక్కడ భూమి, తర్వాత భూమి మీద నిలబడినటువంటి పల్లకి మోసేటువంటి సేవకులు, మళ్ళీ పల్లకి పల్లకిలో కూర్చున్నటువంటి రాజు, అందరూ కూడా భౌతిక, అన్నీ కూడా ఒకటే. కాకపోతే మనకున్నటువంటి మిథ్యాహంకారంతో మనము దేహాత్మ భావనలో ఉన్నాం కాబట్టి మనమేమనుకుంటున్నాము, నేను వేరు, పల్లకి వేరు, మోసేటువంటి బోయీలు వేరు అని అనుకుంటున్నాం. కానీ ఈ వైవిధ్యాలు అనేటువంటివి ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డాయి. ఈ ఇవ్వబడినటువంటి ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి వైవిధ్యాలు కూడా అశాశ్వతమే. సో ఇవన్నీ కూడా మిథ్యాపూర్వకమైనటువంటి భావనతోటి నేను రాజు, నేను సేవకుడివి, ఇది పల్లకి, ఇది చెట్టు, ఇది కర్ర అని మనం కలుస్తున్నాం. అంతే తప్ప ఇవేమీ కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా మిథ్యాపూర్వకమైనటువంటి తలంపు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. చదవండి మాతాజీ. శిబిక వాహకుడు, శిబిక ప్రయాణికుడు అను వారల భౌతిక దేహములను విశ్లేషణ కావించిన పిమ్మట వాటి ఎందు నిజమైన జీవశక్తి జీవుడే అని జడభర్తుడు నిర్ణయించను. జీవుడు విష్ణు భగవాన్ నుండియే వచ్చినట్టు వాడు, లేదా అతని సంతానం అయి ఉన్నాడు. కనుక ఈ భౌతిక జగత్తునందరి సమస్త చరాచర జీవరాశిలో నిజతత్వము విష్ణువే. అతడు ఉపస్థితుడై ఉండటం వలననే సమస్తము పనిచేయుచున్నది, కార్యకారణములు వనగూడుచున్నవి. విష్ణు భగవానుడే సమస్తమునకు అధికారణమని ఎరిగిన వాడు పూర్ణ జ్ఞానవంతులను తెలుసుకునవలసి ఉన్నది. తాను రాజైనందున మిగుల గర్వితుడై ఉన్నప్పటికీ నిజమునకు రఘుగణుడు జ్ఞానమునందు స్థితుడు కాడు. కనుకనే అతడు ఆత్మతడిసేగు బ్రాహ్మణుడైన జడభర్తునితో పాటు పల్లకీ బోయిలను గద్దెంపసాగెను. సమస్తమును అనాత్మగా తలచుచు అజ్ఞానవశమున బ్రాహ్మణోత్తమునిచో పలుకుటకు సాహసించిన రాజుపై జడభర్తుడు కావించిన మొదటి నిందారోపణం ఇది. జీవుడు దేహమునందు ఉన్నాడనియు దేహం అలసినప్పుడు దాని ఎందున జీవుడు తప్పక క్లేశమును గురియగుననియు రఘుగణుడు వాదించను. దేహము యొక్క అలసట వలన జీవుడు క్లేశమును గురికాడని రాబో శ్లోకముల్లో స్పష్టంగా వివరింపబడినది. నిండుగా ఆవరణముతో అలంకరింపబడిన శిశువు ఉదాహరణమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి వారు ఈ సందర్భమును వసగిరి. శిశువు దేహం కోమలముగా ఉన్నప్పటికీ నగలజే అతడు అలసటకు గురికాడు. తల్లిదండ్రులు కూడా అతని ఆభరణమును తీసివేయవలని భావింపరు. దేహము యొక్క సుఖ దుఃఖములతో జీవునికి ఎట్టి సంబంధము లేదు, అది కేవలము మానసిక కల్పన మాత్రమే. బుద్ధిమంతుడైన వాడు సమస్తమునకు మూల కారణమును కనుగొరును. లౌకిక వ్యవహారమున భౌతిక సమ్మేళనములు సంయోగములు సత్యములుగా గోచరించినను జీవశక్తి అయిన ఆత్మకు వాస్తవమునకు దానితో ఎట్టి సంబంధము లేదు. భౌతిక అంగముగా కలవరమునకు గురి అయిన వారే దేహరక్షణను గురించి చింతించుచు దరిద్ర నారాయణుడు అనే సిద్ధాంతమును తయారు చేయుదురు. అయినను దేహము దరిద్రమైన కారణమున ఆత్మ లేదా పరమాత్ముడు దరిద్రుడన్నగుట నిత్యము కాదు, అవి అజ్ఞానుల ప్రేరణ మాత్రమే. ఆత్మ పరమాత్మలు దేహమునకు సంబంధించిన సుఖ దుఃఖమునకు అంజముగా ఉందురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సో ఇంతకు ముందు ఒక మాట అన్నారు కదండి, దేహం యొక్క సుఖ దుఃఖాలతో ఆత్మకి సంబంధం లేదా, దేహం యొక్క సుఖ దుఃఖాలను ఆత్మ అనుభవించదా, దేహానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలతోటి ఆత్మ అలసిపోదా, బాధపడదా, ఆత్మకి రియాక్షన్ ఉండదా, ఆత్మకి ఆత్మ ఫీల్ అవ్వదా అని అంటే రామయ్య శ్లోకాల్లో మనకు అది కూడా వివరణ రాబోతుంది. అందుకని ఈయన తిరిగినా కానీ శరీరంతో అటు ఇటు తిరిగినా కానీ నేను అలసిపోను, ఎందుకంటే నేను ఆత్మ కాబట్టి, అంటే దేహానికి వచ్చినటువంటి కష్టాలకి ఆత్మకి సంబంధం లేదు. సో ఈ విషయాన్ని మనకి అంటే కాకపోతే ఏమిటి అని అంటే మనకి
మనం ఇలా భౌతిక జీవితంలో బందీలమైపోయి ఉన్నాం కాబట్టి, మనం ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం కాబట్టి, మనకి ఎంజాయ్ చేయడానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నాము అనేటువంటి భావనలో ఉంది. సో అంతే తప్ప నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ ఏం చేయట్లేదు, మనం ఆ భావనలోనే ఉన్నాం. అది నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ కాదు. అలానే సుఖమైనా నిజమైనటువంటి సుఖం కాదు, భౌతికమైనటువంటి కష్టమైనా అది నిజమైనటువంటి కష్టం కాదు. ఇవన్నీ కూడా మనం ఏదో ఫీల్ అవటం కోసం ఫీల్ అవుతున్నట్లు అనమాట. ఇది కష్టాన్ని ఫీల్ అవుతున్నట్టు, లేదంటే దుఃఖాన్ని ఫీల్ అవుతున్నట్టు, లేదంటే సుఖాన్ని ఫీల్ అవుతున్నట్టు. సో ఇలాంటి ఒక భావనలో ఎవరు ఉంటారు అంటే, దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాడు ఉంటాడు. కానీ ఆత్మను నేను అనుకునేటువంటి భావంలో ఉన్నటువంటి వాడు ఇలాంటి వాటికి చెల్లించడు అనేటువంటి విషయం చెప్పిన దానికి సమాధానం, దానికి ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, రఘుగణుడు డిస్టర్బ్ అయ్యాడు. అందుకని ఆ విషయాన్ని మళ్ళీ పూర్తిగా వివరించమన్నాడు. అందుకనే ఇక్కడ ఆయన అన్ని కూడా భౌతికమే అనేటువంటి విషయం, అన్ని కూడా భౌతికమైనటువంటి ముడి పదార్థం ఒకటే, అందరికీ ముడి పదార్థం ఒకటే. సో ఏ విధంగా అయితే అన్ని రకాల చెక్కలతోటి, చెక్క ఒకటే కానీ అన్ని రకాల వస్తువుల్ని తయారు చేయొచ్చు, అలా మనందరి శరీరాలు ఒక్కొక్క రకంగా ఉన్నా కానీ మనందరి శరీరాలని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ముడి పదార్థం మాత్రం ఒకటే. మళ్ళీ వీటన్ని కూడా నశించిపోయినప్పుడు మళ్ళీ ముడి పదార్థంగా మారు, ఓకే, అన్ని కలిపి ఒక మట్టిలో కలిసిపోతుంది. సో ఆ విధంగా ఆయన వేరు చేసి అంటే అందరూ ఒకటే అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి సత్యం ఏమిటి, ఏమిటి డిఫరెన్స్ మీకు నాకు అందరికి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ శరీరం డిఫరెన్స్ కానప్పుడు, శరీరం అంతా కూడా ఒకే ముడి పదార్థం అయినప్పుడు మరి మీకు నాకు అందరికి మనందరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఆత్మ డిఫరెన్స్. మీరు వేరు, నేను వేరు, మీరు నేను ఒకటి కాదు, శరీరం ఒకటి కావచ్చేమో, కలిసిపోతే మట్టిలో కలిసిపోతే అంతా ఒకళమే అయిపోతామేమో, కానీ మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు. ఇవన్నీ ఇండివిజువల్ సోల్స్, వ్యక్తిగత ఆత్మలు. ఈ వ్యక్తిగత ఆత్మలు ఎవరు అంటే భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుడి యొక్క పుత్రులు. సో ఈ భగవంతుడి యొక్క అంశాలైనటువంటి మనము భగవంతుడి అంశాలుగా మర్చిపోయాం కాబట్టి మనం ఈ దేహాత్మ భావంలో ఉన్నాం. ఒకవేళ మనం భగవంతుడి యొక్క అంశాలుగా గుర్తింపబడ్డాం, గుర్తొచ్చేసింది అనుకోండి మనకి, అప్పుడు ఈ దేహం అవసరం లేదు. సో అది గుర్తు తెచ్చుకోవడమే ఆత్మజ్ఞానం. అంతేకాని ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని అనుకోవడం కాదు. ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదండి, నేను ఆత్మని అని నేను భగవద్గీత చదివాను, నేను తెలుసుకున్నాను, మీరు చెప్పారు, నేను తెలుసుకున్నానండి, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది అంటే ఆత్మజ్ఞానం వచ్చినట్టు ఏం కాదు. ఆత్మజ్ఞానం ఏమిటి అని అంటే నా యొక్క నిజస్థితిని తెలుసుకోవడం, నేను భగవంతుడి యొక్క అంశాన్ని తెలుసుకోగలగాలి, అది ఆత్మజ్ఞానం అంటే. సో అలా ఆత్మజ్ఞానం అనే అంశాన్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నానండి నేను, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది అని అంటారా? అంశాన్ని తెలుసుకున్నప్పుడు అంశకు ఉన్నటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి, అంశకు ఉన్నటువంటి కొన్ని కొన్ని నిజంగా అంశగా మనం చేయాల్సినటువంటి పనులు చేయాలి, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం వచ్చినట్టు. అంతేకాని జస్ట్ ఏదో తెలుసుకున్నాను, జస్ట్ ఏదో నాకు తెలిసిపోయింది, చదివాను అర్థమైంది తెలుసుకున్నాను, జ్ఞానం వచ్చినట్టు కాదు. సో నేను అంశాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, అంశలా ప్రవర్తించాలి, అంశలా మన కర్మలు ఉండాలి, అంశలా మనం భగవంతుడికి సేవ చేయాలి, అప్పుడు మనకి నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ఉన్నట్లు. సో ఇక్కడ జలభరతుడు చేసినటువంటి ఏదైతే ఉందో ఏమన్నారు ఈయన, జడభరతుడు మొదటిగా చేసినటువంటి నింద ఏమిటి అని అంటే, సో అందరి శరీరాలు భౌతికమైనటువంటి ఒకే మూల ఘటక పదార్థంతో తయారు చేయబడింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో రాబోయే శ్లోకాల్లో మనకి వీటన్నిటికీ ఈ ఘటక పదార్థాలకు సంబంధించిన అంటే ముడి సరుకు ఏదైతే ఉంటుందో, ఈ ముడి పదార్థం ఏదైతే ఉందో, ఈ ముడి పదార్థానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆత్మకి సంబంధం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, లౌకికులమైనటువంటి మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి జీవితం ఉంది, కొంతమంది మనం ఉద్ధరించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. అందుకనే మనం సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ తయారవుతున్నాయి, ఎన్నో రకాల ఛారిటీస్ ఎంతోమందిని ఉద్ధరించడానికి, రోడ్డు మీద బట్టలు లేని వాళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళకి, లేకపోతే చదువు లేని వాళ్ళకి చదువులు ఇప్పించడం కోసం ఇలాంటి అనేక రకాలైనటువంటి సంస్థలు తయారయ్యి ఎంతోమందిని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతమందిని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇన్ని వేల సంస్థలు సృష్టింపబడినా కానీ భౌతిక లోకంలో మరి ఉద్ధరించారా? మరి ఇవాళ బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళు లేకుండా అయిపోయారా? లేదు అంటే అన్నం లేకుండా అడుక్కుంటూ రోడ్డు మీద తిరిగే వాళ్ళు లేకుండా అయిపోయారా? లేదు అనంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు రోడ్డు మీద లేరా? చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు రోడ్డు మీద లేరా? మరి ఇంకా ఎందుకున్నారు? ఇన్ని సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇంకెందుకున్నారు?
సో అందరూ ఒకటి, అందరిని రక్షించాలి, అందరి సంస్థలు ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి చేసినా కానీ మరి ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు తగ్గట్లేదు అని అంటే, మనం ఎంత చేసినా కానీ ఒక వ్యక్తి యొక్క కర్మలను మనం తీసేయలేం. ఆ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఆ శరీరం వస్తుంది. శిక్ష అది. శిక్ష నుంచి తప్పించాలి అనుకుంటే, తప్పించాలి అనుకున్నటువంటి వాడు కూడా అపరాధి. జైల్లో పడ్డటువంటి వ్యక్తిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసామనుకోండి, మనం మంచి చేసినట్లు అవుతుందా? జైల్లో శిక్ష అనుభవించే వ్యక్తిని మనం వాడిని ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి వాడిని తీసుకొచ్చి జైలు బయటకు తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? బయట తీసుకొచ్చినట్టు మాత్రం వాడి శిక్ష తగ్గుతుందా? తగ్గదు. మళ్ళీ వాడిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు పట్టుకోగానే. అంతేకాదు, నువ్వెందుకు బయటకు తీసుకొచ్చినావు వాడిని అని చెప్పేసి మనల్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అంటే మనం ఏదో గొప్ప పని చేస్తున్నాం అని అనుకోవద్దు. మనం ఏం గొప్ప పని చేయట్లేదు, భగవంతుడు విధించినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మనం కర్మ అనుగుణంగా వాడికి వచ్చినటువంటి కర్మల్ని తీసేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే భగవంతుడి యొక్క కర్మల్లో జోక్యం చేసుకుంటున్నాం. మీరు నిజంగా ఉద్ధరించాలి అని అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం, నిజంగా ఉద్ధరించాలంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక భగవద్గీత బుక్ ఇవ్వండి, నిజంగా ఉద్ధరించాలి అనుకుంటే వాడు భక్తి యోగంలోకి వచ్చేలా చేయండి. అది మీరు నిజంగా ఉద్ధరించేటువంటి. ఇంకొకసారి మళ్ళీ జన్మ తీసుకోవడం, ఇంకొకసారి మళ్ళీ అడుక్కునేవాళ్ళు అప్పుడు, ఇంకొకసారి మళ్ళీ ఈ భౌతిక లోకంలో ఇలాంటి కష్టాలను అనుభవించడం, అది మనం ఉద్ధరించడం అంటే. అంతేకాని వాడికి పడినటువంటి శిక్ష నుంచి బయటికి తీసుకురావడం అనేటువంటిది నిజమైనటువంటి ఉద్ధరించేటువంటి ఉదాహరణ. అందుకనే జనాలందరూ కూడా ఆయన దేవుడే, నేను దేవుడే, అందరూ దేవుళ్ళే, దరిద్రుల్లో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి దరిద్ర నారాయణుడు అంటారు. నారాయణుడు ఎప్పుడు కూడా దరిద్రుడు కాడు. మనం దరిద్రులమేమో కానీ నారాయణుడు ఎప్పటికీ కూడా దరిద్రుడు కాదు. సో మనం అలా అనడం అనేటువంటిది భగవంతుడి మనం చేస్తున్నటువంటి అపరాధం. ఓకే ఓకే, ఈరోజు కాపుదమ్మ తజీ మళ్ళీ 7వ శ్లోకం నుంచి రేపు చదువు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ.